हाय फ्रेंड्स वीडियो लपल मल्टिप्लिकेशन कोसम अटे टेन को दर उ नंबर का हंड्रेड को दर उ नंबर का मल्टिप्लिकेशन विधा वीडियो तेजकदा। सो फर्स्ट आफ् आल नैन एग्जापल थर्टीन इंटू सेवंटीन। सो मैं थर्टीन इंटू सेवंटीन ईजी मेथड कूसक रे नंबर रास्को विधा रासको तरवा थर्टीन अने नंबर टेन को एंत उन्नी पक्क रास्ता सिमिलर का 17 అనే నెంబర్ కూడా ఎంత ఎక్కువ ఉందో పక్కకు రాస్తాను అంటే 13 వచ్చేసరికి 3 వాల్యూ ఎక్కువగా ఉంది 10 తోటి కంపేర్ చేస్తే నెక్స్ట్ 17 వచ్చేసరికి 7 అనేది ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి అంటే 3 7 21 కింద డైరెక్ట్ చేయండి నేను ఇక్కడ వర్క్ బేస్ వచ్చేసరికి 10 తీసుకుంటున్నా కాబట్టి ఒకటే నెంబర్ నేను ఏదైతే లాస్ట్ లో ఒక నెంబర్ మాత్రమే తీసుకోవాలి ఈ నెంబర్ అనేది క్యారీగా వెళ్తుంది ఒకవేళ మీరు 100 కు దగ్గర నెంబర్ తీసుకుంటే రెండు నెంబర్లు తీసుకున్నా పర్లేదు అంటే పొజిషన్ బేస్ చేసుకొని ఉంటుంది సో నెక్స్ట్ ఈ 17 కు ప్లస్ 3 కలిపినా పర్లేదు లేదు అంటే ఆటోమేటికగా 13 ప్లస్ 7 కలిపినా పర్లేదు అంటే ఈ విధంగానే చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగానే చేసుకోవచ్చు సో 17 ప్లస్ 3 ఆర్ 13 ప్లస్ 7 వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే వాల్యూ వచ్చేసరికి 20 అవుతుంది సో ఇక్క నుండి 2 అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకు వాల్యూ వచ్చేసరికి 221 వాల్యూ వస్తుంది ఇది 13 ఇంటూ 7। సో ఒకసారి మళ్ళీ ఒకసారి వేరే ఎగ్జాంపుల్ తో చేద్దాం 14 ఇంటూ 16 కనుక చూసుకున్నట్టయితే 14 లోపల 10 తోటి కంపేర్ చేసేటప్పుడు 4 అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ 6 వచ్చేసరికి 6 అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ 6 ఇంటూ 4 = 24 ఇది ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ఆటోమేటిక్ ప్లస్ అవుతుంది ప్లస్ 24 నేను 10 వర్క్ బేస్ గా తీసుకున్నాను కాబట్టి 10ల స్థానం కాబట్టి ఒకటే స్థానం ఉంటుంది ఇక్కడ ఈ వాల్యూ అనేది క్యారీగా వెళ్తుంది అంటే ముందున్న నెంబర్ కి వెళ్తుంది సో ముందుండే నెంబర్ ఏందంటే ఇంతకుముందు చెప్పినట్టు క్రాస్ లో తీసుకుంటాం 16+4 ఆర్ 14+6 ఈ రెండిట్లో ఏది చేసినా గానీ మీకు వాల్యూ ఏమొస్తుందంటే 20 వస్తుంది 20 ప్లస్ ఇక్కడ ఈ 2 ఈ వాల్యూ ఏదైతే ఉందో 2 ని ఇక్కడ క్యారీ తీసుకోండి అంటే 224 అనే వాల్యూ వస్తుంది సో జస్ట్ ఏం చేస్తారంటే పక్క పక్కగా రాస్తే సరిపోతుంది ఈ 2 ని ఇక్కడ కలిపేసేయండి 224 వస్తుంది ఇది 10 కు దగ్గరన వాల్యూస్ అంటే ఇక్కడ ఎక్కువ నంబర్స్ తీసుకున్నాను సిమిలర్ గా తక్కువ నంబర్స్ కూడా ఇదే పాజిబుల్ అవుతుంది సో తక్కువ నంబర్స్ కు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను 100 కు దగ్గరన నంబర్స్ తీసుకుంటున్నాను సో ఇక్కడ మనం తీసుకున్న నంబర్స్ ఏంటి అంటే 94 96 అనే 2 నంబర్స్ తీసుకున్నాను సో ఇది 94 ఒకటి 96 ఒకటి 100 కు ఇది ఎంత తక్కువ ఉంది అంటే 6 తక్కువ ఉంది నెక్స్ట్ 96 ఎంత తక్కువ ఉంది అంటే -4 అంటే ఇది 6 ఇది 4 100 కు కంపేర్ చేసేటప్పుడు ప్రీవియస్ కేస్ లోపల ఎక్కువన తీసుకొని చేసాం ఇక్కడ తక్కువన తీసుకొని చేస్తున్నాను సో -6 - -4 అంటే +24 అవుతుంది సో ప్రాబ్లం లేదు 24 అనేది యాడ్ అవుతుంది బట్ ఇక్కడ స్థానాలు వచ్చేసరికి ఇదివరకు 10 వర్క్ బేస్ కాబట్టి లాస్ట్ నెంబర్ ఒకటే తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ 100 విషయానికి వచ్చేసరికి అంటే రెండు నెంబర్లు యాజ్ ఇట్ ఇస్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ సేమ్ సిమిలర్ గా క్రాస్ లోపల గనుక తీసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూ మైనస్ ఉంది కదా 96 - 6 లేదు అంటే 94 - 4 మీరు ఏది తీసుకున్నా పర్లేదు రెండిట్లో ఏది తీసుకున్నా మనకి ఏ వాల్యూ వస్తుందంటే ఆటోమేటిక్గా 90 వస్తుంది సో డైరెక్ట్ ఇదే వాల్యూ రాయండి 90 24 అనేది ఈ వాల్యూ అవుతుంది సో ప్రీవియస్ కేస్ లోపల ఇక్కడ ప్లస్ తీసుకున్నా ఇక్కడ ఈ కేసులో వచ్చేసరికి మైనస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీద్దాం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో ఒకటి తక్కువ తీసుకున్నాను 100 కి ఇంకొకటి ఎక్కువ తీసుకున్నాను సో ఈ కేసులో ఏ విధంగా చేస్తారంటే చూద్దాం సో ఇక్కడ 93 పైన రాస్తున్నాను పైన కింద ఏ విధంగానైనా పర్లేదు రాసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు 93 ఇంకొకటి 102 సో 93 విషయానికి వచ్చేసరికి 100 కు 7 తక్కువ ఉంటుంది 102 వచ్చేసరికి +2 అంటే 2 ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సిమిలర్ గా ఇంతకు ప్రకారంగా చూసుకున్నట్టయితే మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ -14 అనే వాల్యూ వస్తుంది నెక్స్ట్ క్రాస్ లోపల తీసుకోవాలి కదా సో 93 + 2 లేదు అన్న కూడా 102 - 7 ఎలా తీసుకున్నా పర్లేదు మనకు 95 వస్తుంది సో 95 కనుక చూసుకున్నట్టయితే 95 అనేది ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఈ 95 - 14 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏం లేవంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ డిఫాల్ట్గా చూసుకున్నట్టయితే 0 తీసుకుంటున్నాను అంటే 9500 - 14 నాకు వచ్చే వాల్యూ ఏంటంటే 9486 అనే వాల్యూ వస్తుంది మనం మల్టిప్లికేషన్ చేస్తే
సో అంటే ఒకటి ఎక్కువ ఉన్నప్పుడు ఎంత వాల్యూ ఎక్కువ దగ్గర రాస్తున్నానో, తక్కువ ఉన్నప్పుడు ఎంత తక్కువ దగ్గర రాసి వాటిని మల్టిప్లై చేస్తున్నానో. సో ముందున్న నెంబర్స్కి క్రాస్ లోపల తీసుకుంటే సరిపోతుంది. ఇవి 100కు 10కు దగ్గరనే వాల్యూ చేయడం కోసం. సో మిగతా వాటిని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఒకసారి ఇవి అర్థమయ్యంటే ఈ నెంబర్స్ కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఆన్సర్ వచ్చాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.